రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామంలో గొల్లె పోషవ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. పోషవది నిరుపేద కుటుంబం కావడంతో తెలంగాణ వడ్డర యువజన సంఘం వారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆర్థిక సాయం చేసిన ట్రస్టు చైర్మన్ శివరాత్రి ఐలమల్లుకి రుద్రంగి గ్రామ వడ్డర సంఘం వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత 3 రోజుల క్రితం గొల్లె పోషవ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. వడ్డర యువసైనం సంఘం ఆధ్వర్యంలో 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలాంటి పేదలకు ఇంకా ఎవరన్నా దాతలు ఉంటే కొంచెం ఆర్థిక సహాయం చేయగలరని నేను ఈ వడ్డర యువసైన సంఘం మండల ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను.